ఋతుపవనాలు కాస్త మందగమనం తాత్కాలికమేనని త్వరలోనూ అవి పుంజుకుంటాయని అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ నెల 23 తర్వాత వాయువ్య భారతంలో వర్షపాతం పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు రాబోయే 3-4 రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా, బంగ్లాదేశ్కు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం చూపుతుందని అంచనా వేయడం జరిగింది. రాగల 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మరియు మహారాష్ట్ర రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించడం అయితే జరిగింది. కళింగపట్నం వరకు విస్తరించిన ఋతుపవనాలు 3 రోజుల నుంచి మిగిలిన ప్రాంతాలకు వ్యాపించడం లేదు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాను తాకిన తర్వాత జార్ఖండ్, బీహార్ వైపుగా విస్తరిస్తాయి. ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా జరిగిందని అధికారులు అంటున్నారు. ద్రోణి ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఆదివారం వర్షాలు కురిశాయి. అలాగే రాగల 24 గంటల్లో కాస్త రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడ కురవడం అయితే జరిగింది. మంగళవారం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.